అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. తెలంగాణలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన తర్వాత, కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఈ అంశం గురించే చర్చిస్తున్నారు. ఇదే కాకుండా దీంతో పాటు కాబోయే ఐటీ మినిస్టర్ ఎవరనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. మన తెలంగాణకు కాబోయే ఐటీ మినిస్టర్ ఎవరనే అంశం మీద సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేటీఆర్ ఐటీ రంగం కోసం చేసిన కృషి, అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేదే కాదు, కేటీఆర్ కు సరిపోయే ఐటీ మినిస్టర్ ని కాంగ్రెస్ పార్టీ తీసుకురాగలదా అని కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షాలు కురుస్తున్నాయి. కామెంట్ల మీద కామెంట్లు సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు. అయితే దేశంలో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగుల్లో 20% మంది తెలంగాణలోనే పనిచేస్తున్నారు. ఇంతటి గొప్ప ఘనత కేటీఆర్ కే సొంతమవుతుంది. ఎన్నో వేల ఐటీ కంపెనీలు మన తెలంగాణకు తీసుకొచ్చారు కేటీఆర్, మరియు ఎన్నో లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. అయితే రేపటి తరానికి కాబోయే ఉద్యోగులు అంటే స్టూడెంట్స్ కూడా ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరూ కేటీఆర్ ఖచ్చితంగా మా కోసం ఇంకా ఐటీ కంపెనీస్ తీసుకొస్తారని, మా కోసం ఐటీ ఉద్యోగాలు ఖచ్చితంగా ఉంటాయని, ప్రతి ఒక్కరం ఐటీ ఉద్యోగాలు చేస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతామని చాలా మంది కలలు కన్నారు. కానీ ఇంతలోనే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వెనుకబడడం వల్ల, మన తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం రావడం వల్ల ఒక గొప్ప ఐటీ మినిస్టర్ ని మన తెలంగాణ కోల్పోయింది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు మేము చూసిన ఐటీ మినిస్టర్లో ది బెస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఒక గొప్ప ఐటీ మినిస్టర్ ని కోల్పోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇకపై కేటీఆర్ ఐటీ మినిస్టర్ గా లేకపోవడం వల్ల నా ఐటీ ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తున్నామంటూ కొంతమంది ఐటీ ఉద్యోగులు వీడియోల ద్వారా కూడా తమ అభిప్రాయాన్ని, భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఐటీ మినిస్టర్ అనే పదానికి కేటీఆర్ ఒక గొప్ప రోల్ మోడల్ అని, ప్రతి ఒక్కరూ కేటీఆర్ ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలోని ఐటీ ఉద్యోగులంతా ఒక విజనరీ నాయకుడిని కోల్పోతుందని ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. తమ బాధని కామెంట్ల రూపంలో ట్విట్టర్లో తెలియజేస్తున్నారు. హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందింది, ఐటీ ఉద్యోగాల్లో ఎంతో మంది చేరి తమ జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తున్నారు అంటే ఇదంతా కేటీఆర్ ఒక గొప్పతనమే అని అంటున్నారు. ఖచ్చితంగా ఒక గొప్ప విజనరీ ఉన్న నాయకుడిని మన తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిందని కూడా అంటున్నారు. కేటీఆర్ ఒక ట్రెండ్ సెట్టర్ అని, వచ్చే యువతరానికి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తారని ప్రతి ఒక్కరు కూడా తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనే ఒక పార్టీని పక్కన పెడితే ఐటీ ఉద్యోగాల్లో 1 స్థానానికి తీసుకెళ్లిన కేటీఆర్ ని ప్రతి ఒక్కరం అభినందించాలి, ప్రతి ఒక్కరం గుర్తు చేసుకోవాలి కూడా. మన తెలంగాణ రాష్ట్రంలోకి వేల కొద్ది ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పించి వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా మార్చిన కేటీఆర్ సార్కి ప్రతి ఒక్కరం నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేయాలి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ కు సరిపోయే ఒక గొప్ప విజనరీ ఉన్న నాయకుడిని, ఐటీ మినిస్టర్ ని సెట్ చేయగలదా అని ప్రతి ఒక్కరి మనసుల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మరి ప్రజల ఆలోచనలకు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ కు సరిపడే ఒక ఐటీ మినిస్టర్ ని, గొప్ప నాయకుడిని తీసుకొస్తుందో లేదో, కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తరువాత, కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తరువాత ఐటీ మినిస్టర్ ని ఏ మేరకు తీసుకొస్తారో చూస్తూ ఉందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి జ్యోతి టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.